హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు కూడా ఇంకొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియోలో మా ఇంటి గృహప్రవేశం అయితే షేర్ చేస్తున్నానండి. సో గృహప్రవేశంకి వెళ్ళే ముందు రోజు, గృహప్రవేశం రోజు కట్టుకోవడానికి శారీ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను. సో గృహప్రవేశం కోసం ఈ శారీ ఆల్రెడీ తీసుకున్నానని వీడియోలో షేర్ చేశాను కదా. వరంగల్లోని కలాదర్ ఫ్యాబ్రిక్స్ అండ్ శారీస్లో ఈ శారీ అయితే తీసుకున్నాను. 2500 2600 ఎంతో పడింది, 2500 బిలోలోనే వచ్చింది నాకు తెలిసి, ఎగ్జాక్ట్గా గుర్తులేదనమాట నాకు. సో ఆ శారీ తీసుకున్నాను. దాంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట, రెడ్ కలర్ కాంబినేషన్లోనే, అది బాగోదని చెప్పేసి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే డిజైన్ చేపించుకున్నానండి బ్లౌజ్ పైన. సో బ్లౌజ్కి శారీకి మళ్ళీ మ్యాచింగ్ అసలే లేకుండా పోతుంది అని చెప్పేసి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి, అవి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇంకా జ్యువెలరీ వచ్చేసి గ్రీన్ కలర్లో పేరప్ చేద్దామని చెప్పేసి ఈ బీడ్స్ జ్యువెలరీ తీసుకున్నాను. ఇప్పుడు బీడ్స్ జ్యువెలరీ ట్రెండింగ్ కాబట్టి చాలా వరకు నేను బీడ్స్ జ్యువెలరీ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను, మంచి క్వాలిటీలో. అది కూడా ఇప్పుడు ఈ జ్యువెలరీ సెట్ ఉంది కదా, ఇది నాకు 3500 రూపీస్కి వచ్చింది. మెయిన్గా బీడ్స్ క్వాలిటీ చూసి తీసుకున్నానండి. మధ్యలో మనకి గోల్డ్ కలర్ బీడ్స్ అట్లా యాడ్ చేస్తుంటారు వీటి మధ్యలో గ్యాప్ ఫిల్లింగ్ కోసము. సో అవి ఏంటి అంటే తొందరగా కలర్ పోవడము అట్లా అవుతూ ఉంటాయి. అవి కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి కానీ కలర్ పోవడము అదంతా అవుతూ ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఇవే బీడ్స్ అయితే మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను. సో మొత్తానికి ఇంకా శారీ జ్యువెలరీ ఇట్లా పేరప్ చేశానండి. సో ఇంకా శారీ అయితే బయట ఐరన్ చేయించాను, చాలా రోజుల కిందనే ఐరన్ చేయించి పెట్టానమాట బీరువాలో. కొంచెం ఫోల్డింగ్స్ అయ్యాయి, అది కూడా లైట్గా పైన పైన ఐరన్ చేసేసి ఇంకా బ్లౌజ్ కూడా కొంచెం అలా ఐరన్ చేసినట్టు ఐరన్ మార్క్స్ ఉండాలి హ్యాండ్ పైన, అప్పుడు స్టిఫ్గా బాగుంటుంది. రా మెటీరియల్, రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా మనం ఐరన్ చేసుకొని పెట్టుకున్నామంటే అలా నీట్గా బాగుంటుందని సో ఐరన్ చేద్దామని చెప్పేసి ఐరన్ బాక్స్ తీసాను. ఇది నేను అగార నుంచి తీసుకున్నానండి, ట్రావెల్ స్టీమ్ ఐరన్ అన్నమాట. చాలా బాగుంటుంది, ట్రావెలింగ్లో అయితే బెస్ట్, చాలా యూజ్ అవుతుంది. మన చెయ్యి అంత ఉంటుందండి అంతే, కరెక్ట్గా చెప్తే అరిచేతిలో పడుతుంది అలా, అంత చిన్నగా ఉంటుంది. మనం ఎటైనా రెగ్యులర్గా జర్నీస్ చేసే వాళ్ళమైనా కూడా, ఆఫీస్ పర్పస్ ఎక్కువగా సిటీస్ ట్రావెల్ చేసే వాళ్ళైనా కూడా ఇది క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఈ విధంగా ఫోల్డబుల్ హ్యాండిల్ వస్తుందండి, పైన ఉన్నటువంటి ఆ హ్యాండిల్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఆ వైర్ కూడా దీనికి చుట్టేయచ్చు అనమాట, కరెక్ట్గా అరిచేతిలో సరిపోతుంది అంతే. అండ్ దీనికి 360 డిగ్రీస్ స్వైవల్ పవర్ కార్డ్ కూడా ఉంటుంది. మనం డిఫరెంట్ సిటీస్ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ మనకి ఐరన్ ఎక్కడ చేస్తారో తెలియదు, అదంతా ఇబ్బందిగా ఉంటుంది. మెయిన్గా ఈ బిజినెస్ పర్పస్ తిరిగే వాళ్ళకి వాళ్ళు ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. పైన మనకి ఈ విధంగా సెరామిక్ కోటెడ్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఇది స్టీమ్ ఐరన్ అని చెప్పాను కదా, 80 ml వాటర్ ట్యాంక్ కూడా ఉంటుందండి. వాటర్ ట్యాంక్ కెపాసిటీ 80 ml ఉంటుంది. బట్ ఈ స్టీమ్ ఐరన్ యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే మామూలుగా ఇంట్లో పర్పస్ యూజ్ చేసుకోవాలి అనుకున్నా, ట్రావెలింగ్లో యూజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా మనం స్టీమ్ ఐరన్ చేస్తాం కదా వాటర్ ఫిల్ చేసి, వెంటనే ఆ వాటర్ని అంటే ఐరన్ చేయడం అయిపోగానే ఆ వాటర్ని తీసేయాలండి అందులో నుంచి. చాలామంది అలాగే వదిలేస్తుంటారు, లోపల ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇంట్లో అంటే ఒక దగ్గర పెట్టేసినా పర్వాలేదు, కానీ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనం అలాగే క్యారీ చేస్తున్నాం అనుకోండి దాంట్లో వాటర్ ఉన్నప్పుడు, సో ఆ వాటర్ లీక్ అయిపోయి అందులో ఉన్న బట్టలన్నీ తడవడము అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. ఇంట్లోకి కూడా నేను మామూలుగా స్టీమ్ ఐరనే యూజ్ చేస్తూ ఉంటాను, ఐరన్ చేయగానే వెంటనే తీసేస్తాను వాటర్. అంటే ఒక గ్లాస్లో తీసుకొచ్చి వాటర్ ఫిల్ చేస్తాను కదా, ఐరన్ చేయడం అయిపోగానే మళ్ళీ అదే గ్లాస్లోకి తీసేస్తాను అనమాట వాటర్ని. సో అలా ఒక హ్యాబిట్ లాగా చేసుకున్నాను, సో దట్ మన ఐరన్ బాక్స్ కూడా పాడవకుండా ఉంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఐరన్ బాక్స్ ఇదే కాదు, ఏ ఐరన్ బాక్స్ తీసుకున్నప్పుడైనా కూడా నేను ఒకటి చూసుకుంటానండి, మల్టీ ఫ్యాబ్రిక్ టెంపరేచర్ కంట్రోల్ ఉందా లేదా అని చెప్పేసి. అంతకుముందు అంటే మామూలుగా ఒక డ్రై ఐరన్ ఉండేది, అన్నిటికీ ఒకేలాగా ఐరన్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, సో మనం ఏ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేస్తున్నామో ఆ టెంపరేచర్ సెట్ చేసుకునేలాగా ఆప్షన్స్ ఉంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట. నైలాన్ అయితే ఒక టెంపరేచర్, సిల్క్ అయితే ఒక టెంపరేచర్, కాటన్ అయితే ఒక టెంపరేచర్, అట్లా మనం ఇది దీనికి ఉన్నాయి ఆప్షన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టీమ్ ఐరన్కి ఉన్నాయి, కొన్ని లేనివి కూడా ఉంటాయన్నమాట. సో అలాంటివి నాకు హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, అందుకని నేను ఈ ఆప్షన్స్ ఉంటేనే తీసుకుంటాను. సో మనకి ఫ్యాబ్రిక్ కాలుతుందేమో అనే భయం ఉండదన్నమాట, అప్పుడు టెంపరేచర్ సెట్ చేసేసి నార్మల్గా ఐరన్ చేస్తే సరిపోతుంది. సో అలా దీనికైతే మనకి టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉందండి, అండ్ చాలా లైట్ వెయిట్. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో తీసుకున్నాను, మీకు కూడా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను.
అప్పుడు వెయిట్ ఎక్కడ ఈ గృహప్రవేశం బ్లాగ్ మాక్సిమం ఒరిజినల్ వాయిసే పెట్టేస్తాను. చాలా సింపుల్గా చేసుకున్నాం. తమ్ముడు పెళ్ళికి కొద్ది రోజుల ముందే గృహప్రవేశం పెట్టుకున్నాం అన్నమాట. అందుకని చాలామందిని పిలిచి హడావిడిగా అట్లా చేసుకోలేదు. సింపుల్గా ఇంట్లో వాళ్ళ వరకే పిలిచి ఇలా నార్మల్గా చేసుకున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ 3:00 గృహప్రవేశం. సో అప్పుడు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. నవగ్రహాల పూజ చేశారు, గణపతి పూజ, వాస్తు పూజ, హోమము, పాలమొగరము అని చెప్పేసి తెలంగాణ సైడ్ ఇట్లా మనం బిల్డింగ్స్ ఏమి కట్టుకున్నా కూడా సంప్రదాయం ప్రకారం ఒక గోడలో ఒక సైడ్ పిల్లర్కి కొంచెం హోల్ చేసి దాంట్లో ఒక పాలమొగరము అని చెప్పేసి చెక్కను పెడతారు. ఒకప్పుడు మనకి ఇల్లులన్నీ కూడా చెక్కతోనే కట్టేవారు కాబట్టి ఆ సంప్రదాయం ఆ ట్రెడిషన్ని అలా ఫాలో అవుతూ ఆ పిల్లర్కి అలా చెక్క పెట్టి దానికి మళ్ళీ ప్లాస్టింగ్ అంతా చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ పాల మొగురంకి పూజ అయితే చేస్తున్నారు. మంగళమాంగళ్యే శివే సర్వార్థ సారగే త్ర్యంబకే దేవీ నారాయణీ నమస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః యామే ఆశ్రమం సమర్పయామే సూర్యగ్రహస్య సూర్యగ్రహం రక్తమణ రక్త గంధ రక్త పుష్ప రక్త రక్త శుద్ధి కృపార ప్రాగ్భాగే చంద్ర ప్రజరూపేణ సూర్యజమతి చేత మృతి చేత సహస్రాక్షసాంబూలం పురుష ఏదుష్టగ్రమాగ్రేతగ్రహ నవగ్రహ సర్వాదోషమ్యాసనాయ విద్వే మహావీరా జీవై తన్నో మత్స్య ప్రజోదయ ఇక్కడ వేసి నమస్కారం చేయండి. అయ్యా లేడి మీరు లేడి ఆడబిడ్డా ఇద్దా అమ్మా ఐదుగురు పట్టుకోండి పట్టుకోండి. చెప్పినట్టు 33 కోట్ల మునిదేవతలారా మా యొక్క గృహ వాస్తు సమస్త దోషాలు తొలగిపోవాలని వాసుదేవుని మనసారా ప్రార్థిస్తున్నాం. ఇదే ప్రకారం ఇదే ప్రకారం వాం ద్రవంతే పట్టరు లక్ష్మీ కృపాయ నిజే నిజే జ్ఞాన శ్రీ వెంకట శ్రీనివాసాయ
శ్రీకాళీశాంకరీ లోకాబాయాంకరీ శ్రీ చండికాంబాని పూజయ మంగళారతి శుభ మంగళారతి శ్రీ శ్రీరామరామీరామరామీరామరామీరామరామీరం జలంధరతోముఖం నారసింహం వీర్యం ఓమేమముగ్రం వీరం మావిష్టం జలంధరతోముఖం నారసింహం భీషణం మృత్యుమృత్యాయే స్వాహా ఓమేమముగ్రం వీరం మావిష్టం జలంధరతోముఖం. మీరు చెప్పాలి చెప్తున్నారు దీన్ని పట్టుకోవాలండి. లేడు 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 పూర్ణమిది పూర్ణం పూర్ణశ్వరీయమస్తు నీరు దీని చుట్టూ చెప్పండి. ఇలా సింపుల్గా మా ఇంటి గృహప్రవేశం అయితే జరిగిందండి. ఇది ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.